కరోనా సోకితే భయపడాల్సిన పని లేదని ఉత్తమమైన పౌష్టిక ఆహారం తీసుకుని డాక్టర్ల సలహా మేరకు మందులు వాడితే సరిపోతుందని రామకుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గత 10 రోజులుగా నిర్వహిస్తున్న భరోసా యాత్రలో భాగంగా పలు డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా కోవిడ్ పేషెంట్లకు భరోసా కల్పించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని కోవిడ్ బాధితులకు అండగా ఉండేందుకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్లో ఆయన పర్యటించారు. బాధిత కుటుంబాలను కలిసి పౌష్టిక ఆహారంతో పాటు నిత్యావసర సరుకులను అందించారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 2000 మంది కరోనా బారిన పడ్డారని, వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం భరోసా యాత్ర చేపట్టినట్లు చందర్ తెలిపారు. కరోనా సోకిన వారు భయపడాల్సిన పని లేదని, డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్ద ఉండి మందులు వాడాలని సూచించారు. అత్యవసరం అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని సూచించారు. అలాగే కరోనా బాధితుల కోసం విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 పూటల ఉచిత భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు నగర మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కరోనా బారిన పడ్డటువంటి కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని ప్రకటించినటువంటి నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కేసీఆర్ గారి సంకల్పాన్ని నెరవేరడం కోసం మా ప్రజాప్రతినిధులు, మేము అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి, కరోనా బారిన పడ్డటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రణాళికలో అందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పి, అన్ని రకాల ప్రభుత్వం చేస్తున్నటువంటి వసతులు సౌకర్యాలన్నిటికీ కూడా వారికి తెలియజెప్పుతూ వాళ్ళందరూ కూడా ఉపయోగించే విధంగా చేయడం ఇలా సఫలీకృతమైనమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఒక పిహెచ్సి పరిధిలో 50 మందికి టెస్ట్ చేస్తే గతంలో 30 నుంచి 40 మందికి ఈ యొక్క పాజిటివ్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు 50 మందికి టెస్ట్ చేస్తే 10 మందికి మాత్రమే వస్తున్నదంటే కేసీఆర్ గారి సంకల్పం నెరవేరింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ కోసం కట్టుదిట్టమైనటువంటి చర్యలు సఫలీకృతంగా ఈరోజు విజయవంతంగా నడుస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ